పాట జై హనుమాన్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? శ్రీరాముడు ఉన్న చోట జై శ్రీరామ్ అన్న తర్వాత మన పని మొదలెడతాం, అవునా? అలాగే బాలయ్య బాబు గారు ఉన్న చోట జై బాలయ్య అన్న తర్వాత మన స్పీచ్ మొదలెడతాం. ఒక్కసారి జై బాలయ్య అనండి. ఇప్పుడు బాలకృష్ణ గారి గురించి మాట్లాడుకునే ముందు మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకోవాలి. ప్రపంచంలో మనం ఏ మూలన ఉన్నా నేను తెలుగువాణ్ణి అని గర్వంగా ధైర్యంగా చెప్పుకుంటున్నాము అంటే ఆ గర్వం పేరు, ఆ ధైర్యం పేరు నందమూరి తారక రామారావు గారు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం, అవునా కాదా? అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా. మీరు బొబ్బిలి పులి అనే ఒక సినిమా చూసారా? మీరు లాస్ట్లో ఒక 15 నిమిషాల కోర్టు సీన్ ఉంటుంది, అది ఒక్కటి చూడండి చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగు మాడ్యులేషన్, అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన 101వ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. నందమూరి బాలకృష్ణ గారు, మీరందరూ గమనించినట్లయితే చాలామంది బాలకృష్ణ గారు ఎవరినో కొట్టారు, బాలకృష్ణ గారు ఎవరినో తిట్టారు అని రాస్తుంటారు, కానీ బాలకృష్ణ గారు కొన్ని వేల మంది పేద ప్రజల బతుకులు నిలబెట్టారు. అది రాయాలి. సినిమాలు రాజకీయాలు చేయటం పెద్ద విషయం కాదు, కానీ బసవతారకం అనే ఒక క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేయడం అనేది నిజంగా చాలా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. ఈ సమాజంలో ఎంతమందికి భయం బాధ్యత ఉన్నాయో నాకు తెలియదు, కానీ బాలకృష్ణ గారితో పనిచేసే ప్రతి ఒక్కరికి ఆ భయం బాధ్యత రెండూ ఉంటాయి, ఇదైతే షూర్. అంటే బాలకృష్ణ గారి సినిమాలు చాలామందికి చాలా ఇష్టం ఉంటాయి, నాకు కూడా, నాకు చాలా సినిమాలు ఇష్టం. అందులో సార్ బొబ్బిలి సింహం అనే ఒక సినిమా సార్, మీరు వైట్ అండ్ వైట్ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తుంటే వెనక శ్రీరాముడి శ్లోకం వస్తుంటుంది. మీనాగారు మిమ్మల్ని అలా చూస్తూ ఉండిపోతారు. నాకు తెలిసి రామారావు గారి తర్వాత మళ్ళీ పంచకట్టులో అంత అందంగా ఉండే హీరో మన బాలకృష్ణ గారు. నిజంగా మీరందరూ అదృష్టవంతులు, ఎందుకంటే ఒక జనరేషన్ వాళ్ళు మాకు గుర్తుండిపోయే సినిమాలు కావాలి అని అడిగారు. ఆదిత్య 369 అలాగే భైరవ దీపం ఇలాంటి సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము తొడగొట్టే సినిమాలు కావాలని అడిగారు. సమరసింహారెడ్డి నరసింహనాయుడు అనే సినిమాలు మీకు ఇచ్చారు. ఒక జనరేషన్ వాళ్ళు మేము కాలర్ ఎగరేసే సినిమాలు కావాలన్నారు, సింహ లాంటి సినిమా మీకు ఇచ్చారు. ఇంకొక జనరేషన్ వాళ్ళు మాకు మేము మీసం తిప్పే సినిమా కావాలన్నారు, లెజెండు అఖండ భగవంత కేసరి లాంటి సినిమాలు మీ అందరికీ ఇచ్చారు. జనరేషన్లు మారిన బాలకృష్ణ గారి ఎనర్జీ ఏంట్రా బాబు అలా ఉందని అడుగుతుంటారు. జనరేషన్లు మారితే మనుషులు మారతారు, టెక్నాలజీలు మారతాయి. బాలయ్య బాబు గారి ఎనర్జీ ఎందుకు మారుద్రా బ్లడీ ఫూల్ అని చెప్పండి. అంటే స్టాక్ మార్కెట్ గ్రాఫ్ అయినా పెరగటం తగ్గటం ఉంటుంది, కానీ ప్రజెంట్ బాలయ్య బాబు గారి మార్కెట్ గ్రాఫ్ పెరగటం తప్ప తగ్గటం లేదు. అంటే అటు పక్క సినిమాల్లో అన్స్టాపబుల్, ఓటీటీలో అన్స్టాపబుల్, రాజకీయాల్లో అన్స్టాపబుల్, సేవ చేయడంలో అన్స్టాపబుల్, అనవసరంగా దూరిన వాడిని కొట్టడంలో అన్స్టాపబుల్, అవసరం అని అడిగిన వాడికి పెట్టడంలో అన్స్టాపబుల్. అలాంటి బాలకృష్ణ గారు ఈరోజు మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఈవెంట్కి రావటం నిజంగా మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కలెక్షన్లు కూడా అన్స్టాపబుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా సినిమా ఎలా ఉండబోతుంది అంటే 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే పబ్బు ముందు జై బాలయ్య అనే స్లోగన్స్ వస్తే ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ ఇస్తుంది మీకు. బాలకృష్ణ గారు చేతిలో ఉన్న మైక్ స్టైల్గా అలా ఎగరేసి పట్టుకున్నప్పుడు ఎంత కిక్ వస్తుందో మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ వస్తే ఆ ఫోన్ తీసి స్టైల్గా ఇసిరేసినప్పుడు ఎంత కిక్ వస్తుందో
మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. పద్ధతిగా ఫోటో దిగాల్సినోడు ఫోన్ తెచ్చి మొహాన పెట్టినప్పుడు బాలకృష్ణ గారు అలా తడితే మీకు ఎంత కిక్ వస్తుందో, మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అంత కిక్ వస్తుంది. బాలకృష్ణ గారి సినిమాల్లో సెకండ్ హాఫ్లో వచ్చే క్యారెక్టర్ మనకి ఎంత కిక్ ఇస్తుందో, ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా అంత కిక్ ఇస్తుంది. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలంటే, మ్యాన్షన్ హౌస్ వేస్తే ఎంత కిక్ వస్తుందో, మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ ఇస్తుంది. ఒక్క మాట బాలయ్య బాబు గారి పర్మిషన్తో చెప్పాలనుకుంటున్నాను, రేపొద్దున నందమూరి నటసింహం, కొనిదల కొదమసింహం అసెంబ్లీలో అడుగు పెడితే ఎంత కిక్ వస్తుందో, మా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా అంతే కిక్ వస్తుంది. ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. అలాంటి బాలయ్య బాబు గారు ఈరోజు మా ఈవెంట్కి రావడం నిజంగా మా అదృష్టం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో విశ్వక్సేన్ గారు ఒక 28 ఏళ్ల కుర్రాడు.